హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండి అలాగే చేయండి హే ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ అయితే టమాటో పచ్చడి ఇది నిలువ కూడా ఉంటుందండి నిలువ పచ్చడిలో కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం ఫస్ట్ అయితే ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చాప్ చేసి వేసుకున్నానండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఓ నాలుగు కట్ చేసి వేసుకుంటున్నా అది కూడా బాగా వేగినంత వరకు కలిపి ఇప్పుడు అల్ టమాటోస్ ఓ నాలుగు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అండి ఇది నాలుగు అంటే నాలుగు అది కాదు నాలుగు వందల గ్రాములు అలాగే ఉప్పు పసుపు కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే కారానికి హాఫ్ ధనియాల పొడి వేసుకుంటున్నాను వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగు పట్టేస్తుంది అప్పుడు టేస్ట్ మొత్తం పాడైపోతుంది సో అలా మొత్తం వేగిపోయిన తర్వాత కొత్తిమీర వేసి వేయించుకున్నానండి అది వేయించుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న ఇప్పుడు తాలింపు కోసం తాలింపు గింజలన్నీ ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేసానండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది జీలకర్ర కూడా వేసానండి ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి సిమ్లో లో ఫ్లేమ్లో చాలా ఎక్కువసేపు వదిలేయాలండి అలాగా మధ్య మధ్యలో కలుపుతూ చూసారు కదా కలర్ మారింది అంటే మన టమాటో చట్నీ రెడీ అయిపోయినట్టే మరెన్నో ఇలాంటి బ్యూటిఫుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్